హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోచోస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి నేను వన్ వీక్లో ఏ కేర్ తీసుకుంటాను హెయిర్కి ఏ అప్లై చేస్తాను షాంపూ ఎలా పెడతాను అలాగే ఎప్పుడు నేను ప్యాక్ పెట్టుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను సో వన్ వీక్లో నా రొటీన్ హెయిర్ కేర్ అని చెప్పుకోవచ్చు అనమాట సో నేను ఎలా చేస్తాను ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే అంత ఫాస్ట్గా నా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అనమాట సో మిస్ కాకండి ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది సో ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్ అడగండి సో కానీ ఇక్కడ నేను వచ్చేసి ఆయిల్ అప్లై చేసుకుంటాను ముందు సో దానికి వచ్చేసి నేను ఫస్ట్గా కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి ఒక స్పూను తర్వాత వచ్చేసి ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను ఒక స్పూన్ వచ్చేసి నేను ఈ ఆయిల్ వచ్చేసి ఎవ్రీ వీక్ వన్ ఒక్కసారి యూజ్ చేస్తాను అనమాట సో తర్వాత వచ్చేసి ఒక నేను హెర్బల్ ఆయిల్ ఒకటి ప్రిపేర్ చేశాను కదా సో ఆ హెర్బల్ ఆయిల్ ఒకటి యూజ్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు రెండు మిక్స్ అయిన తర్వాత దీన్ని డబల్ బాయిల్ మెథడ్లో మనం దీన్ని హీట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు కూడా మనం డైరెక్ట్గా హీట్ చేయకూడదు డబల్ బాయిలింగ్ మెథడ్లో యూజ్ చేసి కొంచెం వామ్గా ఉన్నప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన ఎందుకంటే కనుక ఒక వన్ వీక్లో మీరు ఇలాగా కొంచెం గోరువెచ్చగా ఉన్నటువంటి ఆయిల్ని మీరు హెయిర్కి అప్లై చేసి మసాజ్ చేశారంటే కనుక మీ హెయిర్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కనుక ఆయిల్ పెట్టుకునే ముందు హెయిర్ని బాగా కూమ్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడ చిక్కులు లేకుండా మనం చూసుకోవాలి ఎక్కడంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు కూడా చిక్కులు ఉన్నప్పుడు ఆయిల్ పెడితే కనుక హెయిర్కి సరిగ్గా అప్లై అవ్వదు అలాగే స్కాల్ఫ్కి మాడకు కూడా సరిగ్గా అప్లై అవ్వదు అనమాట సో దానివల్ల ఏంటంటే మన హెయిర్ గ్రోత్ అనేది సరిగ్గా హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు నేను బాగా చిక్కు తీసుకున్న తర్వాత సో ఇలా రెండు పాయలు తీసుకుని ఆయిల్ అనేది కొంచెం వామ్గా ఉండాలి మరీ చల్లగా మరీ వేడిగా పెట్టు వేసుకోకండి ఇలా కొంచెం స్కాల్ స్కాల్ఫ్కి మాడుకి పట్టే విధంగా బాగా మనం అప్లై చేసుకోవాలి ఫింగర్స్ తోటి సో బాగా అప్లై చేసుకున్న తర్వాత మనం మొత్తం హెయిర్ కూడా అంతా అప్లై చేసుకోవాలన్నమాట సో ఇది నేను ఎప్పుడే అప్లై చేస్తానంటే కనుక బిఫోర్ హెడ్ బాత్ అంటే రేపు హెడ్ బాత్ చేస్తారనిపించింది బిఫోర్ నైట్ నేను నేను ఈ ఆయిల్ అనేది అప్లై చేస్తాను అనమాట సో ఇలా మొత్తం హెయిర్కి ఆయిల్ అంతా అప్లై చేసేస్తాను సో అప్లై చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మనం మసాజ్ చేసుకోవాలన్నమాట సో ఈ మసాజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా మీరు ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు మసాజ్ చేసి చూడండి ఒక వన్ మంత్లో మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనమాట హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది ఎందుకంటే కనుక బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ మళ్ళీ ఏంటంటే కనుక హెయిర్ అనేది బాగా రుక్కువత్ అవుతుంది సో నేను ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ వరకు వదిలేస్తానండి ఎందుకంటే ఆయిల్ మొత్తం పట్టాలి కదా హెయిర్కి అంతా సో నేను వన్ అవర్ వదిలేసిన తర్వాత సో ఈ విధంగా నేను మళ్ళీ చిక్కులు అనమాట ఆ హెయిర్కి వెంటనే అయితే దువ్వనండి ఆయిల్ పెట్టిన తర్వాత కొంచెంసేపు ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ వదిలేసిన తర్వాత ఇలా చివరి నుంచి చిక్కులు తీసుకున్న తర్వాత నైట్ నిద్రపోతాను జడ వేసేసుకుని నిద్రపోయిన తర్వాత ఆ మార్నింగ్ వచ్చేసి నేను ఏదైనా ప్యాక్ ఏం ప్యాక్ పెట్టుకోవాలంటే ఆ ప్యాక్ అనేది నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట సో ఆ ప్యాక్ అప్లై చేసేసిన తర్వాత షాంపూ చేస్తాను అనమాట ఈ షాంపూ చేసినప్పుడు కూడా డైరెక్ట్గా నేను ఎప్పుడు కూడా హెడ్ మెత్ పెట్టుకోనండి వాటర్లో డైల్యూట్ చేసిన తర్వాత నేను హెడ్ హెడ్మెంట్ పెట్టుకుని హెయిర్ వాష్ చేస్తాను అది కూడా మైల్డ్ షాంపూయే యూజ్ చేస్తాను నేను సో పీహెచ్ కానీ అలాగే పారాబిన్ ఫ్రీ ఉన్నటువంటి షాంపూస్ మాత్రం మాత్రమే నేను యూజ్ చేస్తానండి సో షాంపూ అయిన తర్వాత నా హెయిర్ అనేది ఎప్పుడు కూడా నేను డ్రైయర్లు అవి ఏమీ ఉపయోగించను అండి మామూలుగా నాచురల్గానే నేను ఆరబెట్టుకుంటాను నా హెయిర్ని సో న్యాచురల్గా ఆరబెట్టుకున్న తర్వాత సో ఇది నా హెయిర్ పొజిషన్ అనమాట సో ఇలాగా వన్ వీక్లో నా రొటీన్ అనేది ఇలా అనమాట సో మధ్య మధ్యలో ఇంకా ఏం ప్యాక్లు వేసుకుంటే అవి వేసుకుంటుంటాను సో నాకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి